తనకు అన్యాయం జరిగిందని అందరూ ఫోన్లు చేస్తున్నారని, కానీ మంత్రి పదవి దక్కకపోవడంపై బాధపడడం లేదని టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ వివాదంపై కూడా ఆయన స్పందించారు. అలాగే జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. గతంలో తనపై దాడులకు యత్నించిన వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పారని ఫైర్ అయ్యారు. ఈ రోడ్డు, ఈ వగైరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే, వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది. లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే, ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని 1000 కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి, బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ, ఆ తర్వాత పేపర్ లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే, అవన్నీ కూడా త్వరలో రావచ్చు. ఆర్థికంగా చితికిపోయిన కోడలి గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయిన సంక్షేరుగా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ చాలామంది అంటున్నారు నాకు ఫోన్ చేసి, రాజుగారు మీకు చాలా అన్యాయం జరిగింది అంటే, నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నేను ఏ పదవి ఆశించి పదవి ఆశించేవాడిని అయితే నాకున్న పదవిని వస్తుందో రాదో కొత్త ప్రభుత్వం అని నేను ఉన్న పదవిని వదులుకున్నా. సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి నేను కష్టపడ్డా, జగన్మోహన్ రెడ్డిని దింపాలని నేను కష్టపడ్డా. నా కోరిక నెరవేరింది, నా కోరిక ప్రజలు నెరవేర్చారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు అత్యంత ప్రేమాభిమానాలు. ఒక రాక్షసుని ఆ పదవి నుంచి దింపినందుకు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. నాకు ఈ గౌరవం చాలు. ఇద్దరు మంచి వ్యక్తులు పరిపాలన బాధ్యతలు స్వీకరించినందుకు, అందులో రవ్వంత నా పాత్ర కూడా ఉన్నందుకు, ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినందుకు, నా పాత్ర కూడా ఆ ఫౌండేషన్ స్టోన్లో ఉన్నందుకు ఆ హ్యాపీనెస్ నాకు చాలు. నాకు ఏ మంత్రి పదవులు ఇవ్వనందుకు నేనేమి భగవంతుని సాక్షిగా బాధపడతలేదు. జూన్ 4-5 తారీఖుల్లో 2020లో అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా, తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా, ఎప్పుడైతే ఏ నవంబర్లో 2019లో అమరావతిని రాజధాని కాకుండా 3 రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న కాలంలోనే ఇది తప్పు, ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి నేను హెచ్చరించి మరి రాజకీయంగా చాలా గాయపడ్డా. జగన్మోహన్ రెడ్డి గారికి చివరిగా నా సూచన ఏంటంటే, యు కమ్ టు ద అసెంబ్లీ, డోంట్ మిస్ అసెంబ్లీ ఆన్ ద డే 1. మిస్టర్ జగన్, మిస్టర్ అంటే గౌరవమే, అదేమి అసభ్యతగా మాట్లాడేందుకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు
మీరు తప్పకుండా అసెంబ్లీకి మొదటి రోజే రండి. సంఖ్య ముఖ్యం కాదు, యు ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. మీరు చాలా తప్పులు చేశారు గతంలో. మీరు ఒకవేళ మా ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసినా ప్రశ్నించడానికి మీకు ఆత్మసాక్షి అడ్డు రావచ్చు, అరే ఈ తప్పు నేను చేశాను అని. కానీ చెప్పండి, ఒకవేళ మేమంటూ తప్పు చేస్తే చెయ్యం, కానీ తప్పు చేస్తే. గతంలో నేను కూడా ఇటువంటి తప్పు చేశా, ఈ తప్పు చేయొద్దు అని. ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ 11 మెంబర్స్, యు మే నాట్ బి ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కల్లారా చూస్తున్న సంగతి. మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర 23 స్థానాలు ఆయనకు వస్తే పాపం, ఆ 23 నుంచి కూడా ఒక 6 తీసేసి మరి 17 తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక 4-5 లాగారు. ఆక్రమణ లాగలేకపోయారు. సరే, మీకు లాగుండేవారేమో, ఆయనే ఈ గౌరవ సభగా మారిన తర్వాత ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాధారంతో తిరిగి రావటం జరిగింది. ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష. మొన్నటిదాకా తాజా మాజీలు, అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు. ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో 70,000 ఒకడు, 72,000 ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో, ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష, ప్రజలు విధించిన శిక్ష. అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు,